వెల్కమ్ బ్యాక్. ఇక అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం గంగినేపల్లి ఘటన మరింత ముదురుతుంది. టీడీపీ సానుభూతి పరుడు వెంకట్రాముడిపై ఎస్ఐ థర్డ్ డిగ్రీని ప్రయోగించారని టీడీపీ ఆరోపిస్తుంది. ఘటనలో గాయపడిన బాధితుణ్ణి ఆసుపత్రిలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, కాల్వ శ్రీనివాసులు పరామర్శించారు. పోలీసుల తీరుపై వారు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వృద్ధుడు అని కూడా చూడకుండా ఎలా కొడతారని, ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఒక పేషెంట్ను బయటకు ఎలా పంపుతారని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు. కేసు కట్టొచ్చు, లేకపోతే మందులు ఇచ్చొచ్చు, పంపించొచ్చు, కానీ ఇంత రాక్షసత్వంగా వాళ్ళు ఆలోచన చేస్తూ పోలీసులు ఈ రకంగా ఆయన కొట్టి ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఏదో వైసీపీ నాయకులు చెప్తేనో ఎక్కడో అక్కడ జరుగుతా అంటే ఒక సైడ్గా వత్తాసు పలకడమే కాకుండా ఏదో చిన్నపిల్లలను కొట్టినట్టు ఆయన్ని గుడ్డును బాదినట్టు బాధేసి స్టేషన్ బయట పడేసి మీరు ఎత్తుకొని పోండి, ఏదో బాగలేదని చెప్పండి, హాస్పిటల్లో జాయిన్ చేయండి, మా మీద చెప్పొద్దండి అని చెప్పి వాళ్ళను విపరీతంగా బెదిరించి పంపించిన పరిస్థితి నిన్న సీకేపల్లి మండలంలో మనం చూసాము. నిన్న ఆ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి అనంతపూర్ ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు ఎంఎన్సీ చేసి ట్రీట్మెంట్ చేశారు. ఎప్పుడైతే ఇలా పోలీసులు కొట్టారు అని చెప్పి చెప్పంగానే నైటు 11:30-12 దాకా పెట్టుకొని 12 గంటలకు నిర్దాక్షిణంగా వాళ్ళని కూడా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి బయటికి పంపించేస్తే వాళ్ళు రాత్రి అంతా అక్కడే పడుకొని మళ్ళీ ఈరోజు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు వాళ్ళు. ఏదైనా సరే ఒక పద్ధతి అనేది ఉంటుంది. డాక్టర్ అనేవాడు ఏదైనా ప్రజలకు ఎవరైనా పేషెంట్స్ వస్తే ఒక మానవత దుఃఖదం అనేది అంతోగింతో ఉండాలి. దాన్ని పక్కన పెట్టేసి ఎవరెవరు ప్రెషర్లో తీసుకొని ఈ రకంగా పేషెంట్స్ని అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకోకుండా 12 గంటలప్పుడు బయటికి దోసేస్తే దాని బదులు ఆ స్టెతోస్కోప్ పక్కన పాడేసి వాళ్ళు కూడా ఊరికే ఉండడం మంచిది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వృత్తికి కూడా ఇది చాలా కళంకం అనే విషయం.